రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని ట్వీట్ చేశారు చంద్రబాబు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఆయన. ఎన్డీఏలో ఇవాళ చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్, మోడీ, అమిత్ షా, నడ్డాతో కలిసి పనిచేయడానికి, ఏపీలో ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఎదురు చూస్తున్నామని చెప్పారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజల సమస్యల నుంచి బయటపడడానికి అమిత్ షా మార్గ నిర్దేశనం కోసం ఎదురు చూస్తున్నామంటూ ట్వీట్లో ప్రస్తావించారు. దూరదృష్టి కలిగిన ప్రధాని మోడీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఎన్డీఏ కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన దేశాభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉన్నతికి పనిచేస్తాయన్నారు. కాకినాడ ఎంపీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గతంలో పలుమార్లు కాకినాడ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ తన పోటీ విషయాన్ని చెప్పకుండానే నేతలను పరిస్థితిపై ఆరా తీశారు. రెండు మూడు రోజులు అక్కడే మకాం వేసి స్థానిక పార్టీ నేతలతో చర్చించారు. కాకినాడ ఎంపీగా బరిలోకి దిగాలనుకోవడానికి ముఖ్య కారణం తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అధికంగానే ఉండడమే. అంతేకాదు కాకినాడ లోక్సభ పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని పలు సర్వేలు కూడా తేల్చాయి. ఈ కారణంతోనే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.